స్వేచ్ఛగా ఆ అరణ్యవాసం చేస్తున్నారు. చేస్తూ ఇక అరణ్యవాసం పూర్తయిపోయేటటువంటి సమయం ఇంచుమించుగా దగ్గర అవుతోంది. ఆ సమయమునందు అనుకోనటువంటి ఒక ఉపద్రవం తటస్థించింది. ఒకనాడు పాండవులు అన్ని దిక్కులకు వేటాడడానికి వెళ్ళారు. తూర్పు దిక్కుగా ధర్మరాజు గారు వెళ్ళారు, దక్షిణ దిక్కుగా భీమసేనుడు వెళ్ళాడు, పశ్చిమ దిక్కుగా అర్జునుడు వెళ్ళాడు, ఉత్తర దిక్కుగా నకుల సహదేవులు వెళ్ళారు. వాళ్ళ వాళ్ళ రథాల్ని అధిరోహించి వేటాడడం కోసమని బయలుదేరి వెళ్ళారు. ఉన్నది తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమం. ఆశ్రమము అంటేనే కొన్ని నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి వాసమై ఉంటుంది. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అనే గురువుల్లో ఐదు రకాలు ఉంటారు. ఐదుగురు గురువులే, కానీ ఒక్కొక్క గురువుది ఒక్కొక్క విశేషం. అందులో సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు మిగిలిన ఇద్దరికన్నా చాలా గొప్పవాడు, మంత్రోపదేశం చేసినటువంటి గురువు. పరమ గురువు బోధక గురువు కన్నా గొప్పవాడు, పరమాచార్య స్వామి వంటి మహాపురుషుడు. నిషిద్ధ గురువు అంటే ఆశ్రయించకు సుమారు, అటువంటి గురువుల్ని ఆశ్రయించకూడదు. ఏ విద్యలు జీవితంలో నేర్చుకుని అనుష్ఠించకూడదో అటువంటి విద్యలను నేర్పేటటువంటి వారు. కానీ ఆయన గురువే, కానీ వామాచారం మొదలైనటువంటివి అటువంటివి చెయ్యనుకూడదు, చేసే వాళ్ళ దగ్గర నేర్చుకోనుకూడదు, కాబట్టి నిషిద్ధ గురువు. అందులో వాచిక గురువు అని ఒక గురువు. ఆ వాచిక గురువు ఎక్కడుంటారంటే, ఎక్కడ ఆశ్రమ ప్రాంగణం ఉంటే అక్కడ వాచిక గురువు ఉండాలి. వాచిక గురువు ఎందుకు ఉండాలి అంటే, ఆశ్రమంలో ఉండేటటువంటి విశేషాలని వివరణ చెయ్యాలి. అక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ప్రతి ఆశ్రమానికి కూడా కొన్ని నియమాలు ఉండాలి. ఆ నియమాల్ని ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు పాటించాలి. ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళే కాదు, ఆ ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించేటటువంటి వాళ్ళు కూడా ఆ నిబంధనలను పాటించవలసి ఉంటుంది. తప్ప ఆశ్రమ జీవనంలో ఆశ్రమంలోకి ప్రవేశించి యథేచ్ఛగా మనసుకి ఏది తోస్తే దాన్ని అక్కడ ఆచరించేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఆశ్రమము అంటే అది తపోభూమి, అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం. కాబట్టి అటువంటి ఆశ్రమ ప్రాంగణమునందు ద్రౌపదీదేవి ఒక కదంబ వృక్షం కింద నిలబడి ఉంది. నిలబడి ఆమె పూచినటువంటి ఆ కదంబ వృక్ష శాఖను ఒకదాన్ని కిందకి ఉంచి నించుంది. ఆమె సహజంగా సౌందర్యవతి, యాజ్ఞశీని, ఆమె యజ్ఞము నుండి ఆవిర్భవించింది ఆ తల్లి. కాబట్టి ఆమె చేతులు ఎంత ఎర్రగా ఉన్నాయో ఆ కదంబ వృక్షానికి పూచినటువంటి పువ్వులు కూడా అంత ఎర్రగా ఉన్నాయి. ఆమె అలా నిలబడి ఉండగా అటుగా సైంధవుడు వెళ్ళిపోతున్నాడు. ఆయన్ని జయద్రథుడు అని పిలుస్తారు. ఎక్కువగా దక్షిణ దేశమంతా ఆయనకి సైంధవుడనే పేరు. ఆయన్ని ఎవరు మర్చిపోరు. సైంధవుడులో అడ్డుపడ్డాడు రా అంటారు. ఏదైనా కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమానికి అడ్డు రావడంలో చాలా ప్రఖ్యాతి వహించినవాడు ఆయన. మహాభారతంలో ఒక మెరుపు. కానీ ఆయన నుండి, ఆయన జీవితం నుండి తెలుసుకోవలసినటువంటి విశేషాలు కోకొల్లలు. అటువంటి సైంధవుడు, ఆ జయద్రథుడు అటుగా వెళుతున్నాడు. వెళుతున్నది కూడా ఆయన వెళుతున్న కారణం, సాల్గుని యొక్క కుమార్తెని వివాహం చేసుకోవాలనేటటువంటి సంకల్పంతో తన పరివారాన్ని అంతటినీ తీసుకుని బయలుదేరాడు. నేను మొన్న మీతో మనవి చేశాను, ఈ క్షత్రియుల యందు దక్షిణ నాయకత్వం ఉంటుంది. దక్షిణ నాయకత్వం అంటే ఒకరికన్నా ఎక్కువ మందిని భార్యలుగా స్వీకరిస్తూ ఉంటారు. అందుకే అప్పటికే భార్య ఉన్నప్పటికీ వేరొక కన్యని స్వీకరించడానికి కూడా బయలుదేరాడు. బయలుదేరి ఆ సాళ్ళుని ఇంటికి వెళుతున్నాడు. వెళ్ళినప్పుడు వీరుడు సైంధవుండు జనవిశ్రుత శౌర్యుడు సాల్వకన్య ఇంపారగ పెండ్లియాడుటకునై నిజవైభవ ముల్లసిల్ల విస్ఫార చతుర్విధోరుగ బలసంగతుండై చనుచుండి ఆశ్రమ ద్వారమునందు కాంచ ద్రుపదక్షితిపాల తనూజ నచ్చటం. సాల్వుని కుమార్తెని వివాహం చేసుకోవడానికి బయలుదేరి తన పరిపారంతో వెళ్ళిపోతున్నటువంటి ఈ జయద్రథుడు ఆ తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణమునందు ఒక కదంబ వృక్షం కింద నిలబడి ఉన్నటువంటి ద్రౌపదీదేవి వంక చూశాడు. విశేషేణ ఆశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య సా అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం అంటారు వాల్మీకి మహర్షి. రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క నడవడి విశేషం గురించి చెప్తూ, రాముడికి అబద్ధం ఆడటం ఇష్టం ఉండదు, ఇంకొకరు అబద్ధం చెప్పడాన్ని ఆయన అంగీకరించాడు.
అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు అది సమ్మతము కాదు. విశేషేనాశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ. రెండు ప్రాంగణముల యందు పురుషుడు తొందరపడతాడు, ఎక్కువగా మాట్లాడే లక్షణం ఉంటుంది పురుషుడికి. అందుకే ఈ రెండు ప్రాంతాల నుంచి వెళుతున్నప్పుడు ఆ ప్రాంగణాలలోకి వెళ్ళినప్పుడు నిగ్రహించుకోవాలి తప్ప ఎక్కువ మాట్లాడకూడదు. మొట్టమొదటిది ఏది అంటే విశేషేన ఆశ్రమస్తస్య, భగవత్ సంబంధం భగవద్ విభూతి కలిగినటువంటి మహాపురుషులు ఉన్నటువంటి ఆశ్రమాలు లేకపోతే భగవద్భక్తి తత్పరులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి నమస్కారం చేసి వారు చెప్పింది వినడం చాలా శ్రేయస్కరం. కానీ సాధారణంగా ఏం చేస్తారంటే భగవత్ సంబంధము కలిగినటువంటి వారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చి వారు మాట్లాడిన మాట వినడానికన్నా కూడా తాము తమవారు భగవత్ సంబంధంలో చాలా కార్యక్రమాలలో మగ్నమై ఉన్నామని ఎన్నో చేశామని చెప్పడం మొదలుపెడతారు. అది ఏమనుకుంటారంటే అలా చెప్పడం వల్ల అవతల వాళ్ళు చాలా ఆకర్షింపబడతారు, చాలా ఇష్టపడతారనుకుంటారు. కానీ వాక్కు యందు దోషం ఒకటి వస్తుంది. ఏమిటా దోషం అంటే నేను చేశానంటే, నేను చేశాను దోషం కదూ, మహాభారతం నేను చెప్తానంటే చెప్పగలరా, నా సంకల్పానికి నడుస్తుందా మహాభారతం? ఈశ్వరుడు అనుగ్రహించాలి పంచమ వేదం, ఆయన అనుగ్రహించి చెప్పడానికి నాకు అవకాశం ఇస్తే కృష్ణ భగవానుడు నాలో ఉండి మాట్లాడితే నేను మహాభారతం చెప్పుకుని తరించగలను. నేను ఆయన చేతి పనిముట్టుగా నిలబడగలను తప్ప స్వతంత్రించి ఈశ్వర కార్యాన్ని చేయడానికి యోగ్యతా సిద్ధి కలగడం చాలా కష్టం. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ప్రారంభ శ్లోకంలోనే శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర గిరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. ప్రణంతుం స్తోతుం వా, ప్రణంతుం అంటే నమస్కారం చేయడం, స్తోతుం వా అంటే భగవంతుణ్ణి స్తోత్రం చేయడం. స్తోత్రం చేయడం అంటే వాచికం, ప్రణంతుం అంటే కాయికం. మరి మానసికం వదిలేశారు శంకరాచార్యుల వారు. అంటే అసలు మనసులో భావన లేనినాడు నమస్కారం ఎలా చేస్తాడు, మనసులో పవిత్ర భావన లేనినాడు స్తోత్రం ఎలా చేస్తాడు, కాబట్టి అది చెప్పక్కర్లేదన్నారు. ఈ మానసిక కాయిక వాచికమైనటువంటి భగవత్ సేవ నువ్వు చేద్దామని సంకల్పం చేసేస్తే జరిగేది కాదు. కథమకృత పుణ్య ప్రభవతి, దానికి వాడు చేసిన మంచి పని ఏముంది, ఆ యోగ్యత ఏముంది ఆ మంచి పని చేయడానికి అతనికి, దాన్ని విచారణ చేస్తాడు పరమేశ్వరుడు. ఒక్కొక్కచో మనకు ఆ యోగ్యత ఉన్నా లేకపోయినా మన ఆర్తి చూసి అనుగ్రహిస్తాడు, చెయ్యరా అంటాడు. అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. అందుకే నేను దర్శనం చేశాను అనడం మంచి మాట కాదు. భగవంతుడు ఇవాళ పొద్దున్న దర్శనమిచ్చాడు నాకు అనడమే మంచి మాట. కానీ వాగ్దోషము అని దోషం ఉంటుంది, అలా అనరు, నేను చేశాను అంటారు. అందుకే ఆశ్రమ ప్రాంగణాలకు వెడితే రాముడు మాట్లాడేవాడు కాదు. ఇలాంటి వాగ్దోషం వస్తే మహాత్ములకు దూరం అవుతామని ఆయన నెమ్మదిగా ఉండేవాడు, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. విశేషేన ఆశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య స. రెండో బలహీనత పురుషుడికి ఆడవాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడు, వాళ్ళకి ఏదో తెలియదని తను మాట్లాడి తను చాలా గొప్పవాడని వాళ్ళు అనుకుంటున్నారని అనుకుంటూ ఉంటారు. వీడు నిజంగా గొప్పవాడో కాదో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి పురుషుల కన్నా చాలా తెలివైన వాడు. కాబట్టి రాముడు అలా మాట్లాడ్డాయా రాముడు నిగ్రహించుకుంటాడు. ఆయన అలా ఏ రెండు చోట్ల పురుషుడు తొందరపడి మాట్లాడతాడో ఆ రెండు చోట్ల రాముడు మాట్లాడతాడు. అది ఆయనకున్న నిగ్రహ శక్తి, తన వాక్కు మీద తనకి అదుపలా ఉంటుంది రాముడికి అంటారు. అందుకే ఆశ్రమ ప్రాంగణము అంటే దానికి అంత విలువ ఉంటుంది, అంత గౌరవం ఉంటుంది. అటువంటి చోట ఒక స్త్రీ నిలబడి ఉంది, ఆమె ఎవరో ఏమిటో తెలియదు. తను ఎడుతున్నది దేనికి ఎడుతున్నాడు, తను పెళ్లి చేసుకోవడానికి ఎడుతున్నాడు. అప్పటికే తనకి పెళ్ళయింది. ఎవరితో పెళ్ళయింది, దుస్సలతో వివాహం అయిపోయింది. దుస్సల ఎవరు, దుర్యోధనాదుల యొక్క చెల్లెలు. కాబట్టి ధార్తరాష్ట్రులకు బావగారు, ఆ కారణం చేత పాండవులకు కూడా అతను బావగారు. ఆమె ద్రౌపది అని ఆయనకి తెలియకపోవచ్చు, కానీ వివాహం చేసుకోవడానికి వెడుతున్నటువంటి వాడు పరకాంత యందు మరుదుకుని ఆగిపోతే
అసలు అంతకన్నా అధ్వాన్నమైన స్థితి ఏముంటుంది? తన మీద తనకి అదుపు లేనివాడు. ఇలాంటి వాళ్ళు భారతంలో ఇద్దరు కనపడతారు. ఒకడు శల్యుడు, ఒక పనికని బయలుదేరుతాడు. ఎవరో పిలిచి పొగిడితే ఎక్కడికి బయలుదేరాడో మర్చిపోయి ఎవరు పొగిడారో అక్కడికి వెళ్ళిపోతాడు. అలా తన జీవితాన్ని సంకట స్థితిలోకి తీసుకెళ్ళిపోయాడు. తనకి తానే ఇబ్బంది పడిపోయాడు. ఆయనకి పాండవులంటే ఇష్టం, కానీ ఆయన ప్రయాణం చేసిన దారంతా చలవ పందిళ్ళేశాడు దుర్యోధనుడు. కాబట్టి ఆయన వైపుకు ముగ్గిపోయాడు. మళ్ళీ ధర్మరాజు మీద ప్రేమ వదులుకోలేక ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళకి మాట ఇచ్చాడు, వాళ్ళకి మాట ఇచ్చాడు, మీకు ఉపకారం చేస్తానని. ఎలా ఈ మాట నిలబెట్టుకోవాలో తెలియక తానే అపకీర్తిని సంపాదించుకున్నాడు శల్య సారథ్యమని. కాబట్టి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. అది ఏదో చిన్న చిన్న విషయాలైతే అంత పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ అసలు అదుపు తప్పినటువంటి కామం, యుక్తాయుక్త విచక్షణ లేని కామం, కాలంతో దేశంతో సంబంధం లేని కామం, అదుపు చేసుకోలేని బలహీనత అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయాలు. అది ఆశ్రమమైనా దేవాలయమైనా ఇంకా ఎప్పుడూ తనని తాను అదుపు చేసుకోలేని వాడు జీవితంలో వృద్ధిలోకి ఏమొస్తాడు? కాబట్టి ఆయన సాళ్ళుని కుమార్తెను వివాహం చేసుకోవడానికి బయలుదేరిన వాడు తృణబిందు ఆశ్రమంలో ఉన్న ద్రౌపదీదేవిని చూశాడు. చూసి వెంటనే కోటికాశ్యుడు అని ఆయన పక్కన మిత్రుడు ఉన్నాడు, బాగా ఆ జయద్రథుని యొక్క హృదయం ఎరిగిన వాడు. జయద్రథుడు అని నేను అన్నప్పుడల్లా మీరు కంగారు పడక్కర్లేదు, సైంధవుడు. ఆ సైంధవుని యొక్క స్నేహితుడు ఆ కోటికాశ్యుడు. ఈయనతో పాటే వెడుతున్నాడు ప్రయాణం చేస్తూ. ఆయన్ని పిలిచి ఒక మాట అన్నాడు, మగువ తగిలిన చూట్కుల మడుగు దిగువ నేర్పు సాలక. అతడు కందర్ప దర్ప గోచరాత్ముడై నిజసకు కోటికాశ్యుడును నృపాత్మజు చూచి ఇట్లనీయ ప్రీతి. చూశాడు ఒకసారి ద్రౌపదీదేవి వంక. బలహీనతని చెప్పడం అంటే అది. ఎంత అందమైనటువంటి భాషలో చెప్పారో చూడండి. మన్మథ బాణముల చేత పీడింపబడిన కారణం చేత తన చూపు తిప్పుకోలేకపోయినవాడు, అది తనని తాను నిగ్రహించుకోలేనివాడు. ఏదో పొరపాటున చూపు నిలబడింది, వెంటనే ఉత్తమ భావన చేత సంస్కరించి ఆ చూపు తిప్పుకోవాలి. అలా తిప్పుకోలేకపోయాడు, కారణం మన్మథ బాణములు పడ్డాయి. కాబట్టి ఇప్పుడు కోటికాశ్యుణ్ణి పిలిచి ఆ స్నేహితుణ్ణి అతనితో ఒక మాట అన్నాడు, ఈ కమలాక్షి నాకు హృదయేశ్వరి అయిన త్రిలోకరాజ్యమున్ చేకుర నీలినట్లు విలసిల్లని దర్పక వీరు బంటుగా గైకుని సర్వభోగముల కాంతు బొడంబడ పల్కి దీనికి నాకును పొందునర్చి కరుణం చరితార్థుని చెయ్యవేనను. ఈమె నాకు హృదయేశ్వరి అయితే నేను ఎన్ని భోగాలైనా అనుభవించగలను, అంటే నా మనసు బాగా రంజిల్లుతుంది. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమె యొక్క పొందు నాకు కలిగేటట్టుగా నువ్వు సహాయపడవలసింది అని కోటికాశ్యుణ్ణి ప్రార్థన చేశాడు. అంతకన్నా నికృష్టమైన విషయం లేదు లోకంలో. అందుకే కామాతురాణం నభయం నలజ. అసలు ఆవిడికి పెళ్ళయిందా, ఆవిడికి పెళ్ళవలేదా, ఆమె ఎవరి పిల్ల, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, ఏమీ సంబంధం లేదు. ఈయన చూశాడు, ఈయన కామించాడు అంతే. పక్క స్నేహితుడు వెళ్ళిపోయి ఆమె పక్కన ఉంటే తాను సంతోషంగా ఉంటాననుకుంటున్నాడు, కాబట్టి ఆమెని తనదానిగా చేసింది. ఈ హద్దు లేని కామం అత్యంత ప్రమాదకరం. దాన్ని ఏ పేరు పెట్టి పిలవండి, అది ఎప్పుడూ ప్రమాదకరం. దానికే ఇవాళ్టి రోజున పేపర్లలో తెల్లవారు లేస్తే ఏం చదువుతున్నామో, టీవీ సీరియల్స్లో ఏం చదువుతున్నామో, అటువంటి ఉన్మాదే సైంధవుడు. కాబట్టి ఆ కోటికాశ్యుణ్ణి పిలిచి చెప్పాడు. మిత్రుడు అన్న మాటకు అర్థం ఉంటుంది. మిత్రుడు వేరు, స్నేహితుడు వేరు. మిత్రుడు అన్ని వేళలా యువతల వాడు చెప్పాడు కదా అని చెయ్యడు, మితము నుండి ఋతములోనికి తీసుకెడితేనే మిత్రుడు. యువతల ఉన్నటువంటి స్నేహితుడు లేదా యువతల ఉన్నటువంటి వాని యొక్క క్షేమాన్ని అపేక్షించి ఒక విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు నువ్వు అలా చెయ్యకూడదయా, నువ్వు అలా చెప్పకూడదు, చాలా దోషభూయిష్టం, ఇది నీ వ్యక్తిత్వానికి నీ పురోభివృద్ధికి మంచిది కాదు అని చెప్పి మందలించేవాడెవడో వాడు సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఇంగ్లీష్లో ప్రొవెర్బ్. ఒక రకమైన పక్షులు ఒక చోటికి చేరుతాయి. తనకి మంచి చెప్పేవాడిని ఇటువంటి బలహీనతలు ఉన్నవాడు పక్కన పెట్టుకోలేడు. తను ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడేటటువంటి వాడినే తన పక్కన ఉంచుకుంటాడు. అసలు బాగుపడాలి అనుకున్న వాడి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే
సహేతుకంగా విమర్శ చేసి ఇది ఇలా చెయ్యవద్దు ఆలోచించండి అన్నటువంటి మాటని వింటాడు. అసలు ఆ మాట వినడం అన్న ఒక్క లక్షణం ఉంటే ఎంతైనా బాగుపడతాడు. తను పాడైపోవాలనుకున్నవాడు తను అనుకున్నది తప్ప అలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో అని సలహా చెప్పే వ్యక్తిత్వం ఉన్నవాడిని పక్కకి చేరనేనివ్వడు. అందుకే ఎటువంటి వాడు మిత్రుడిగా ఉండాలని కోరుకుంటాడో అటువంటి వాడే పక్కకి మిత్రుడిగా చేరాడు. కాబట్టి ఆ కోటికాస్యుడితో ఈ మాట చెప్తే ఆయన ఏమనాలి? ఏమైనా అర్థం ఉందా? మనం బయలుదేరింది పెళ్లికి, ఇప్పుడు ఆవిడెవరో కనబడితే వెళ్ళి ఆవిడ నా హృదయేశ్వరి, ఆవిడ లేకపోతే నాకు భోగం లేదు, నా మనస్సు సంతోషించదు, కాబట్టి వెళ్ళి ఆవిడ పొందు నాకు కలిగేటట్టుగా ప్రవర్తించమని చెప్తాయంటి. ఇలాంటి వాడివని తెలిస్తే రేపు నీకు పిల్లని ఎవరిస్తారు? ఇస్తాడా సాల్వుడు? కాబట్టి తప్పు, మనం బయలుదేరదాం పదనాలు. ఆయన ఎంతటి ధీరుడంటే ఆయన గబగబా బయలుదేరి ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళాడు. మృగనేత్ర దారుణ మృగ సమాకులమైన ఇవ్వనాంతరమున ఏకదంబ ఇట్లు నీ ఇంటికి ఎయ్యది మూలము ఇవ్వనదేవతవు సురేశ్వరునితోడ నలిగి ధరిత్రికి నరుగుదించిన శచీ లలనవు హరియురస్థలి దొరంగి కేలి గృమ్మరు పద్మగేహవు భవదీయ జనకత్వమున సమజ్వలితుడైన పుణ్యుడేవంశమున వాడు పొలతి నీదు జీవితేశ్వరుడుకు సుఖ జీవితాత్ముడెవ్వడవల నీ నామమై ఇంపు మిగుల శబ్దమెయ్యది నాకు నిజంబు చెప్పుమా. ఇవి ఉండకూడనటువంటి ప్రావీణ్యాలు. కొన్ని కొన్ని లక్షణాలు ఉండకూడదు. భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వ మాజిబాహా పటుశక్తియున్ యశమునందరు రక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. ఒక సభలో మాట్లాడేటప్పుడు పుష్కళమైన వాక్చతురత్వం, తడువుకోకుండా వాక్య నిర్మాణం చేసి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ సజ్జన లక్షణం. అలా కాకుండా ప్రత్యేకించి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు విశేషంగా వాళ్ళని పొగట్, ఆ పొగట్టకి అంతుండదు. ఆ పొగట్ట ఎంత దారుణంగా ఉంటుందంటే అది అందులో మత్తు పదార్థాన్ని కలిపినట్లుంటుంది. మీరు రామాయణాన్ని పరిశీలనం చేస్తే పరస్త్రీని వశం చేసుకోవడానికి మాట్లాడడానికి ఓ యూనివర్సిటీ పెడితే దానికి వైస్ ఛాన్సలర్గా వేయవలసిన వాడు రావణాసురుడు. వాణ్ణి మించి ఆ విద్య తెలిసినవాడు ఇంకోటి లేడు. చీయని నిలబడింది సీతమ్మ ఒక్కతే. మళ్ళీ మహాభారతంలో ఈ కోటికాస్యుడు ఒకడు కనపడతాడు. ఎంత విశేషమైన పొగట్ట మాట్లాడతాడంటే ఆ పొగట్టలో తను వచ్చిన పని, తను అసలు ఇలా మాట్లాడచ్చా, మాట్లాడి అటువంటి విషయాలు అడగచ్చా, పొంతన కుదురుతుందా అని కూడా ఉండదు. అంత అర్ధరహితంగా ఉంటుంది ఆ పొగట్ట అవతల వారిని ఆకర్షించి పాడు చేయడానికి. అందుకే అన్నాడు మృగనేత్ర పిలవడమే, చాలా అందమైన కన్నులున్నదానా, లేడి కన్నులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నదానా, చాలా దారుణమైనటువంటి క్రూర మృగాలు సంచరించేటటువంటి ఈ అరణ్య ప్రాంతంలో ఒక్కదానివే నువ్వు ఎందుకున్నావు? ఆవిడ ఒక్కతే ఏం లేదు, తృణబిందు మహర్షి ఆశ్రమంలో ఉందంటే వాడికి ఆశ్రమం కనబడటం లేదు, అరణ్యం కనబడుతోంది, ఆవిడ కనబడుతోంది. అసలు నువ్వు ఇక్కడెందుకున్నావు? ఒకవేళ నువ్వు వనదేవతవా, ఇలా తిరగడానికి వచ్చావా? వనదేవత అయితే ఇలాంటి దుర్మార్గుడికి ఎందుకు దర్శనమిస్తుంది? సురేశ్వరినితోడ నలిగి ధరిత్రికి నరుదించిన శిచీలలనవో, ఒకవేళ దేవేంద్రుడి మీద ఏమైనా అలకొచ్చి ఈ భూమండలానికి దిగి వచ్చినటువంటి శచీదేవివా, హరి ఉరస్థలి తొరంగి కేలి గృమ్మరు పద్మగేహవో, శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమునందుండి విహరించేటటువంటి జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మివా, భవదీయ జనకత్వమున సముజ్వలితుడైన పుణ్యుడేవంశము వాడు కొలతి, నీకు జన్మనిచ్చాడు అనిపించుకుని నీకు తండ్రినయ్యాడు అనిపించుకునేటటువంటి అదృష్టాన్ని పొందినటువంటి ఆ వ్యక్తి ఎవరు? నీదు జీవితేశ్వరుడుకు సుఖ జీవితాత్ముడు ఎవ్వడవల, నీ యొక్క జీవితేశ్వరుడు అంటే నీకు భర్త అయిన కారణం చేత ఇక ప్రపంచంలో పొందవలసిన సుఖాలన్నీ పొందినటువంటి వాడెవరు? నీ నామమై ఇంపు మిగులు శబ్దమెయ్యది, ప్రపంచంలో ఎన్నో పేర్లుంటాయి అవన్నీ శబ్దాలు, ఏ శబ్దం అదృష్టం చేసుకుంది నీ పేరుగా, నీ పేరేమిటి అని అడగడం మానేసి ఆ పేరు పిలిచినప్పుడు శబ్దం వస్తుందిగా, ఏ శబ్దం నీ పేరుగా ఉండడానికి అదృష్టం చేసుకుందో నాకు చెప్పు. అయ్యి బాబోయ్, ఇంతకన్నా దారుణమైన పొగడతలు ఉంటాయండి. వాడి గుండెల నిండా విషం, వాడు ఎంత పాడు చెయ్యాలో అంత పాడు చేయడానికి వచ్చాడు, వాడి మాటలు అంత మధురు.
ఎంత దారుణంగా ఉంటాయో చూడండి వ్యక్తిత్వాలు. కాబట్టి నీ నామమై ఇంపు మిగులు శబ్దమియ్యది నాకు నిజంబు చెప్పుమా. కాబట్టి అందరికన్నా ఎవరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ అంటే, తగినంత పరిచయం లేకుండా అతిగా పొగిడే వ్యక్తిని దగ్గరికి రానివ్వకూడదు, వాడే అత్యంత ప్రమాదకారి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.